పక్కా కొలతలతో శనగగింజల మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ శనగగింజలను అయితే వేసుకుంటున్నాను. ఈ శనగగింజలు ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి, మరి ఎక్కువగా వేయించుకోకూడదు. ఇలా పొట్టు పోయేంతవరకు మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి, బాగా చల్లారాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము బియ్యపిండి అయితే తీసుకుందాము. ఒక గ్లాస్ శనగగింజలకి 2 గ్లాసుల బియ్యపిండి అయితే పడుతుంది. ఈ బియ్యపిండి ఎటువంటి ఉండలు అవేం లేకోకుండా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఈ పిండి. ఇప్పుడు మనము ఈ పిండిలో వామ్ వేసుకుందాము. బాగా నలిపి అయితే వామ్ అయితే వేసుకోండి. వామ్ వేసుకుంటే మంచిది, మురుకులకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, హెల్త్కి కూడా మంచిది వాము. అలానే ఇప్పుడు ఒక గుప్పెడు నువ్వులను అయితే వేసుకుందాము. ఈ నువ్వులు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మురుకులు. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి మురుకులు. అలానే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుందాము. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను వెన్న వేసుకుందాము. ఈ వెన్న ఎందుకు వేసుకుంటున్నామంటే మనము మురుకులు తవ్వల్లో పిండి పెట్టేటప్పుడు పిండి కరచుకోకుండా ఉంటుందండి ఈ వెన్న వేసుకోవడం వల్ల. అలానే మురుకులు బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు బాగా చల్లారిపోయినాయి కదా, ఈ శనగగింజలంతా పొట్టుపోయేంత వరకు చెరుక్కొని పక్కన అయితే పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం వేయించుకున్న శనగగింజలను అయితే వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి కొట్టుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఈ శనగగింజలు మిశ్రమం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు గిండలు ఏమీ లేకోకుండా అంత బాగా నీట్గా బాగా కలుపుకోవాలి. అసలు ఈ మురుకులు చాలా బాగుంటాయండి టేస్ట్. అయితే మనము శనగగింజలతో చేస్తున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది. ఈ పిండి అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకొని మనమైతే ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ అలానే బాగా వదిలేసి మనము మూత అయితే పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మురుకులు అయితే చేసుకోవాలి. ఇప్పుడు మురుకులు తవ్వలు తీసుకొని ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి ఈ మురుకుల తవ్వల్లో అయితే వేసుకొని కొంచెం గ్యాప్ అయితే వదులుకోవాలి. ఈ విధంగా వదిలిన తర్వాత మూత క్లోజ్ చేసుకొని మురుకుల్లాగా వేసుకోవాలి. ఈ మురుకులు పిండేటప్పుడు డైరెక్ట్గా ఆయిల్లోనే ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఆయిల్లోనే పిండేయచ్చు. అలా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా అవ్వదు అనుకుంటే మనము జల్లెడ గంటె పైన పిండుకొని కూడా వేసుకోవచ్చు. వీడియోలో ఒకసారి చూపిస్తానండి అది కూడా ఎలా చేసుకోవాలో. చూడండి ఈ మురుకులు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మనం పక్కకు తీసి పెట్టుకుందాం మురుకులన్నిటినీ. ఈ మురుకులు చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్సే కాకుండా డైరెక్ట్గా మనము బియ్యము అలానే శనగగింజలను రెండింటిని మిల్లుకి ఇచ్చేసి పిండి వస్తుంది కదండి, మిల్లుకి ఇచ్చిన తర్వాత పిండి అడుచుకొని ఆ పిండిని కలుపుకొని కూడా మురుకులు అయితే వేసుకోవచ్చు. మేమైతే కొన్నే చేస్తున్నాం కాబట్టి అన్నీ ఇంట్లోనే మిక్సీ పట్టుకొని అయితే చేస్తున్నాము. అలా ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళైతే ముందుగానే బియ్యం నానబెట్టి ఆరబోసుకున్న తర్వాత ఆ బియ్యము నెక్స్ట్ వచ్చేసి శనగగింజలు రెండు కలిపి పిండి మిల్లుకి ఇచ్చేసినామంటే వాళ్ళు ఆడిస్తారండి మురుకులకు అని చెప్తే ఆ పిండి కూడా జల్లి పెట్టుకొని నీట్గా చేసుకోవచ్చు. మురుకులు కూడా చాలా బాగుస్తాయి వాటితో. అంతే అండి, మన మురుకులు కూడా రెడీ అయిపోయాయి. మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా పడదు. అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.